తెలుగు మీ కోసంకు స్వాగతం ఈ వీడియోలో ఆట విలది లక్షణాల గురించి తెలుసుకుందాం ఆట ఇది ఉపజాతికి చెందిన పద్యం ఉపజాతికి చెందిన పద్యం ఆట విలది పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు అనగా నాలుగు వరుసలు ఒకటి మూడు పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు అలాగే రెండు ఇంద్రగణాలు ఉంటాయి అంటే ఒకటో పాదంలో మూడో పాదంలో మూడు సూర్యగణాలు రెండు గణాలు అంటే మొత్తంగా ఐదు గణాలు ఉంటాయి రెండు నాలుగు పాదాల్లో మాత్రం మొత్తంగా సూర్యగణాలే ఉంటాయి రెండవ మరియు నాలుగవ పాదాల్లో ఐదు కూడా సూర్యగణాలే ఉంటాయి ప్రతి పాదంలో నాలుగవ గణంలోని మొదటి అక్షరం యతి ప్రతి పాదంలో నాలుగవ గణంలోని మొదటి అక్షరం యతి ఒకవేళ యతి లేకపోతే ప్రాసయతి చెల్లుతుంది యతి లేకపోతే ప్రాసయతి చెల్లుతుంది నియమం లేదు ఆటవేళ పద్యంలో ప్రాస నియమం లేదు ఇందులో ఇంద్రగణాలు సూర్యగణాల ప్రస్తావన వచ్చింది వీటి గురించి చూద్దాం నలము నలము అంటే నగణము ఒక లఘువు నగణం అంటే ఏంటి మూడు లఘువులు ఉంటాయి పాటుగా నలము కావాలంటే మూడు లఘువులతో పాటు మరొక లఘువు అంటే నాలుగు లఘువులు ఉంటే నలము అవుతుంది అలాగే నగము నగము అంటే నగనము తర్వాత ఇంకొక గురువు ఉండాలి మూడు లఘువులు ఒక గురువు ఉంటే నగము అవుతుంది తర్వాత సలము సలమనగా సగనము మరియు ఒక గురువు ఉండాలి గురువు చేరితే సగనానికి గురువు చేరితే అది సలము అవుతుంది అలాగే భగణము ఇది తెలిసిందే ఆది గురువు భగణము రగణము తగణం అంటే ఇంద్రగణాలు నలము నగము సలము భగణం రగణం తగం ఇవి ఇంద్రగణాలు ఆ తర్వాత సూర్యగణాలను తీసుకుంటే రెండే ఉన్నాయి దాంట్లో రెండు గలము లేదా హగణము గలము లేదా హగణం అంటే ఈ వీటికి గురువు లఘువు ఉంటే సరిపోతుంది గలము లేదా హగణం గురువు లఘువు నగణం మూడు లఘువులు అవుతుంది